హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అటవీ శాఖ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే చాలు ఈ యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. మనకి మంత్లీ శాలరీ వచ్చేసి 30,000 పైగానే మనకి శాలరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏపీ తెలంగాణ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి వైల్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నుంచి ఒక వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే ఒక పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి, గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే 10th క్లాస్ అయితే అర్హత అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓబీసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, జనరల్ కేటగిరీలో అయితే 1 అయితే వేకెన్సీస్ ఉంది. జనరల్ కేటగిరీలో ఉంది కాబట్టి 1 ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి లెవెల్ 1 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. టోటల్ వచ్చేసి ఈ యొక్క ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి 4 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అన్నీ మనకి ఒక 10th క్లాస్ పాస్ అయితే చాలు ఈ యొక్క ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట. ఓన్లీ 10th క్లాస్ 50% మార్క్స్తో పాస్ అయినట్లయితే ఈ యొక్క పోస్టులకైతే ఈ యొక్క ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్కి సంబంధించి మనకి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 36,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి లెవెల్ 1 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. మంత్లీనే మనకి 30,000 పైగానే మనకి శాలరీస్ అయితే అన్ని అలవెన్సెస్తో సహా మనకి 30,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఈ యొక్క 2 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక డ్రైవర్కి సంబంధించి, అన్ని గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి. ఈ యొక్క డ్రైవర్కి సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే 10th క్లాస్తో పాటు మనకి లైట్ హెవీ వెహికల్కి సంబంధించి అట్లీస్ట్ 3 ఇయర్స్ అయితే మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలనే ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి మనకి 1 వేకెన్సీస్ ఉన్నాయి. లెవెల్ 6 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి అన్ని అలవెన్సెస్తో సహా 40,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి మనకి గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సంబంధిత విభాగాల్లో బీఎస్సీ కానీ లేకపోతే బీటెక్ కానీ అలాగే మనకి ఒక పీజీ డిప్లొమా చేసిన ఈ యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి ఏ యొక్క పోస్టులకి ఎంత వేకెన్సీస్ ఉన్నది అని చూసుకున్నట్లయితే ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి 18 నుంచి మనకి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్కి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అయితే ఒక నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. ఒక అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని 6th, 7th పేపర్, 8th పేపర్ అయితే ఉంది మనకి. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసుకొని మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి అన్నీ అటాచ్ చేసి మనకి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్విలప్ కవర్ తీసుకొని ఫ్రమ్ అడ్రస్ ట్రూ అడ్రస్ రాసేసి ఏ ఒక్క అడ్రస్కి పంపించాలి అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. మన అడ్రస్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. ది రిజిస్టర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రబాని, డెహ్రాడూన్, 248001. ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. మనము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్విలప్ కవర్ తీసుకొని ఇక్కడ పోస్ట్ ఆఫ్ ఫర్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని చెప్పేసి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకున్నామో ఆ పోస్ట్ నేమ్ అలాగే ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ రాసేసి మనము ఈ యొక్క పోస్టులకి అయితే ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. ఓకేనా? అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికెట్టు, అలాగే మనకి ఈ యొక్క ఎన్విలప్ కవర్ ఉంటుంది. ఎన్విలప్ కవర్లో పెట్టేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికెట్టు, అప్లికేషన్ ఫామ్, అలాగే మనం డీడీ తీయవలసి ఉంటుంది. ఒక డీడీ ఫామ్ను కూడా మనము అటాచ్ చేసి అయితే పంపించవలసి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఒకటే మనకి ప్రాసెసింగ్ ఫీజు 200 ఉంటుంది. మిగతా క్యాండిడేట్స్ అయితే 700 అయితే పే చేయాలి. ఈ యొక్క మనకి అడ్రస్ కూడా ఇచ్చారు. ఈ యొక్క పేరు మీద తీసేసి మనము ఈ యొక్క
డీడీ తీసేసి ఒక పేరు మీద డీడీ తీసి మనకి ఆ డీడీ ఫామ్ని అప్లికేషన్ మనకి ఒక అప్లికేషన్ ఫాము అలాగే మనకి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి అన్ని సర్టిఫికేట్ ఎన్వలప్ కవర్లో పంపించవలసి ఉంటుంది. ఓకేనా? ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానో అక్కడికి వెళ్ళి చూసుకోండి. ఒక ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకు ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. దాంట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకైతే సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. మనకు వచ్చేసి మనకి హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఒక 60 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అంటే జనరల్ ఇంగ్లీష్ అండ్ అలాగే జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఒక ట్రేడ్ టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేస్తారు 40 మార్క్స్కి అయితే ఉంటుంది అన్నమాట. ఓకేనా? అలాగే మనకి ఒక డ్రైవింగ్కి సంబంధించి మనకి ఒక 100 మార్క్స్ అయితే ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టారనమాట, ఓన్లీ మనకి ఒక 100 మార్క్స్కి అయితే మనకి ఒక టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ డ్రైవింగ్ సంబంధించి అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మనకి డీటెయిల్గా అయితే ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఎవరే కానీ మిస్ చేసుకోండి. ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, అందులో అయితే జాయిన్ అవుతే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఎంత అందుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కంపల్సరిగా అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్పింగ్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.